వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎన్డీఏ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ అంగల్ కుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో పట్టణ 29వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎంలలో కూటమి అభ్యర్థుల గుర్తులపై అవగాహన కల్పించారు. కూటమికి మద్దతుగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వీరవల్లి మురళి చెప్పారు. అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేశాడు, ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురైంది ప్రజలందరూ గమనించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణ, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారి రెండో నెంబర్, మనోహర్ గారి 7వ నెంబర్. గెలిపిద్దాం, ఇంకా అదే అందరం ధ్యేయం. ఇక్కడ నుంచి ఉంటే పెద్ద వాసిస్తారా, బయటకి తీసుకొచ్చి మెల్లగా రండి. తమ్మసాని చంద్రశేఖర్ గారికి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి మూకమ్ముడిగా ఎవరి నోట విన్నా కానీ ఒకసారి చేసినటువంటి పొరపాటు రెండోసారి చేయటానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజలను మోసం చేశారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు అలిమిగాని హామీలతో అధికారంలోకి వచ్చి అడుగడుగున ఏ విధంగా ప్రజల్ని ప్రాంతాల మధ్యన చిచ్చుబెట్టి ఏ విధంగా పరిపాలన సాగించడం మనం చూసాం. ముఖ్యంగా అమరావతి, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతే రాజధానిగా కొనసాగుతుంది, అమరావతిని నేను డెవలప్ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలు ఆడుతూ ఇవాళ విశాఖపట్నం రాజధాని, ఈ అమరావతి నేను ఎప్పుడు కూడా చెప్పలేదు, నేను అమరావతిని అభివృద్ధి చేయను అని చెప్పేటటువంటి ఒక దొంగ వైఖరితో ఇవాళ ప్రాంతాల మధ్య ఏదైతే చిచ్చుపెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడో ప్రజలందరూ కూడా, ప్రజలెవరు కూడా పిచ్చోళ్ళు కాదు. ఆ రోజు నువ్వేమి హామీలతో అధికారంలోకి వచ్చావు, ఇవాళ ఏ హామీలన్నీ ఏ విధంగా విస్మరిస్తున్నావు చూస్తున్నావు. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి జీవ నాడైనటువంటి పోలవరాన్ని నేను రాగానే త్వరితగతిన పోలవరం పూర్తి చేస్తానన్నావు, రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తానన్నావు, పోలవరాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశావో రైతులందరూ కూడా చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నువ్వు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి ఒక్క హామీ అయినా సరే నేను ఇది నెరవేర్చానని చెప్పి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఈ ప్రజాప్రతినిధులకు కానీ ఉందా అని మేము అడుగుతున్నాం. గత 5 రోజులుగా ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉందో, ప్రభుత్వ ఉద్యోగులనే వాళ్ళ బ్యాలెట్ ఓటింగ్లోనే చూస్తూ ఉన్నాం. బాహటంగానే టీచర్స్ కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్గా ఓపెన్గా చెప్తున్నారు, ఈ 5 సంవత్సరాల నుంచి నరకం అనిపించాము, 20 సంవత్సరాలు వెనకపోయి ఉన్నాము, మరో 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాన్ని మరలా ముందుకు తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం, అందుకనే ఓటు రూపంలో ఈ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పామని ప్రభుత్వ ఉద్యోగులే బాహటంగా చెప్తున్నారు. విఘ్నత గల ప్రజలు కూడా రేపు 13వ తేదీ జరగబో ఎన్నికల్లో తెనాలి కూటమి అభ్యర్థులైన నాదెండ్ల మనోహర్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి దిశానిర్దేశం ఈ ప్రజలే చేయాలని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని జయ భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ అన్నారు. పట్టణ దేవీ చౌక్ లోని ప్రజా ఉద్యమాల నిర్మాణ కార్యాలయంలో జస్ట్ ఓట్ క్యాంపెయిన్ లో భాగంగా సిగ్గు లేదా 7తో సమానం పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జయ భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు, అనగర్న వర్గాల ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే సాధ్యం కాని పరిస్థితి ఉందని,
ఎన్నికలు కొంతమంది పెత్తందారులు బడాయి బాబుల సొత్తుగా మారిందని, దీనిని అడ్డుకోవాలని కోరారు. సామాన్య ప్రజలు, అనగర్న వర్గాల ప్రజలు చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిర్మూలించాలని, అలా జరగాలంటే నిజాయితీగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని, డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం ద్వారానే ఎన్నికలను ప్రజాస్వామీకరించుకోగలమని అన్నారు. గత 20-22 సంవత్సరాలకు పైగా ఎలక్షన్లో ఓటును అమ్ముకోవద్దు అనేటువంటి దాని మీద చాలా భిన్నమైనటువంటి స్థాయిల్లో ప్రచారం నిర్వహిస్తూ ఉంది. జయభారత్ ఏం చెప్తా ఉందంటే, ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటిది భారతదేశం గర్వంగా చెప్పుకునేటువంటి ఈ రోజులలో, ఇవాళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉన్నాయంటే, కొన్ని సామాజిక వర్గాలు అలాగే పేదవాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ పోటీ చేసేటువంటి పరిస్థితులు ఇవాళ మృగ్యమైపోతూ ఉన్నాయి. ఇది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆడేటువంటి ఒక గేమ్గాను, అలాగే వాళ్ళ సంపదని పెంచుకునే ఒక వ్యాపారంగాను దీంట్లో పెట్టుబడి పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారింది. కాబట్టి ప్రజల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏమని అంటే, వాడు 100 కోట్లు నొక్కేస్తున్నాడు, అది మన డబ్బే. ఇవాళ 1000 రూపాయలు తీసుకుంటున్న ఓటుకి లేదా 2000 తీసుకుంటున్న ఓటుకి కానీ నీ ఇనపెట్టి తాళం 1000-2000 తీసుకొని నువ్వు వాడికి ఇస్తూ ఉన్నావు, వాడు 1000 కోట్లు నొక్కేస్తున్నాడు, ప్రజాధనం లూటీ అవుతుంది, అది ప్రజల సొమ్ము అనేటువంటి స్పృహ ఇవాళ ప్రజలకి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కార్యక్రమంలో ప్రజా ఉద్యమాల ఐక్య సంఘటన నాయకులు కార్యకర్త శివప్రసాద్, సామాజిక కార్యకర్త నండూరి నారాయణరావు, జై భారత్ ముస్లిం రివల్యూషనరీ కో కన్వీనర్ కదిగ్నాసి రెహమాన్, జై భారత్ జస్ట్ ఓట్ రాష్ట్ర కార్యదర్శి మీసాల రాము, ఒంగోలు జిల్లా కన్వీనర్ సాలార్, తిరుపతి జిల్లా చీఫ్ కన్వీనర్ విజయ్ కుమార్, ప్రజా ఉద్యమాల ఐక్య సంఘటన నాయకులు రావూరి శివ కృష్ణ, స్థానిక సభ్యులు జి ప్రసాద్, వి శ్రీనివాస్, టి శ్రీనివాస్, ప్రేమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో డబ్బులు పంచుతున్నాడంటే తిరిగి 2 రెట్లు సంపాదించుకోవటం కోసమే ఓటుని డబ్బులు పంచడం జరుగుతుంది. ప్రజలకి ఓటు విలువ గురించి ఓటు వేసేటప్పుడు డబ్బులు పంచే అభ్యర్థిని రహస్యం వ్యక్తిగత నిర్ణయంతో పక్కన పెట్టి ఆలోచించగలగాలి. సమాజంలో కులాన్ని గుర్తు చేసి ఓటు అడుగుతున్నాడంటే మనందరం ఏదో కులంలో ఉండుండొచ్చు. కులం పరిమితి హౌస్కే పరిమితం కావాలి. కులాన్ని బేస్ చేసి ఓటు అడుగుతున్నాడంటే మన అందరినీ సరిసమానంగా ఎలా చూడగలడు? సో కులాన్ని బేస్ చేసి ఓటు అడుగుతున్నాడంటే అతను మన ఓటు పొందటానికి అనర్హుడు. అట్లాగే మతం. సమాజంలో ఇప్పటివరకు 70 ఏళ్ల నుంచి ఓటు కులం, ఓటు మతం, ఓటు ప్రాంతం, ఓటు నాయకారాధన, ఓటు వీరారాధన, ఓటు ఓటు, ఓటు చిహ్నం, ఓటు బంధుత్వం, ఓటు కృతజ్ఞత, ఇట్లా ఓటు విలువ గురించి 70 ఏళ్ల నుంచి ర్యాంక్ ట్రాక్లో నడుస్తున్నది. మళ్ళా ఓటు విలువ గురించి రైట్ థింగ్ ఆలోచన ఇంకో 100-150 ఏళ్లకి డెమోక్రసీ ఉన్నంతకాలం పలు సంస్థలు ఓటు విలువ గురించి నేర్పుతున్నట్లయితే పర్సంటేజ్ పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోపు చెత్త పన్ను రద్దు చేస్తామని, పోలీస్ యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసి దుకాణాలపై దాడులు జరగకుండా చూస్తామని, శాంతి భద్రతలు పరిరక్షిస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఆయన పట్టణ మార్కెట్ ప్రాంతంలో పర్యటించి వ్యాపారులతో మాట్లాడారు. జగడగుంటపాలెంలో పర్యటించి స్థానికుల మద్దతు కోరారు. Oh,
ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం తెనాలి మున్సిపాలిటీలో ఈరోజు 36-37 వార్డులతోటి 35వ వార్డుతోటి పూర్తి కావుతుంది కావస్తుంది. చాలా అద్భుతమైన అనుభవం. ప్రజల దగ్గరికి వెళ్ళడం, మరొకసారి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి వివరించినప్పుడు అందరిలో కూడా ఎంతో అనుభవంతో వాళ్ళు కూడా చూసిన పరిస్థితుల్ని గమనించి ప్రజలంతా ఒక మంచి నిర్ణయం తీసుకున్నా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం రాబోతుంది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ఆలోచనతో వర్తమాన రాజకీయాల్లో ఎవరు గతంలో చేయని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కలిసి చేసే విధంగా ముందుకెళ్తాం. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజా గారికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రతి వార్డులో కార్యకర్తలు, నాయకులు మనస్ఫూర్తిగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను మరవలేని సంఘటన ఇది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కష్టకాలంలో నిలబడి నాతో పాటు ప్రతి అడుగు నడిచి ఈ రోజున ప్రజల్లోకి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళడం, ఆ ఆదరణ అభిమానం వాళ్ళు కూడా పంచుకోవడం నిజంగా ఎంతో సంతృప్తినిస్తుంది. కలిసికట్టుగా ఉంటే ఏ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతామో, ఎటువంటి అభివృద్ధి చేయగలుగుతామో చేసి చూపించి ప్రజలకు ఇంకా మరింత దగ్గరయ్యేటట్టు ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. అదేవిధంగా సంక్షేమం అని చెప్పి బూటక మాటలు చెప్పి ఈరోజున చాలామంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన ఇంకా అందలేదని సర్టిఫికెట్లు ఆ కాలేజీలు యాజమాన్యాలు ఎవరు కూడా ఫీజు మొత్తం కడితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వనన్నప్పుడు అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. కేవలం అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా సరైన రీతిలో సంక్షేమం అందలేదు. ఆసరా పథకం కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, జనవరి నుంచి ఇప్పటివరకు అట్లానే పెండింగ్ పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసగించడం కోసం ప్రయత్నం చేసింది. ప్రతిరోజు అప్పులు చేస్తున్నాం, అటువంటి ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చారు. కానీ అభివృద్ధి ఎక్కడ కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. భవిష్యత్తులో తెనాలి మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేసి ఈ రక్షిత మంచినీటి పథకం ప్రతి ఒక్కరికి అందించే విధంగా, రోడ్లు మరమ్మతులు చేసే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రిని అద్భుతంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి, గుండె చికిత్సతో సహా ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మన ప్రజలను ఆదుకోవడానికి సిద్ధమవుతున్నాం. చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా ఉన్నాయి. రోడ్లు విస్తీర్ణ ఏది నందివెల్లి నుంచి పెదరావురు వరకు మనం చేయాల్సిన రోడ్డు ఉందో దాన్ని మంగళగిరి వరకు తీసుకెళ్తాం. అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకు తీసుకెళ్లాల్సిన రహదారిని 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చి ప్రజలకు ఉపయోగపడతాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మశాలియుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన పద్మశాలియ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్న పెమ్మసాని చంద్రశేఖర్.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో పట్టణ వన్ టౌన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. జనసేన పార్టీలో చేరిన తెనాలి మండల కాజీపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.